ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం నిజామాబాద్లో ఉన్నాం. సో నిజామాబాద్లో మన అండర్లో కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఒక బిల్డింగ్ నిర్మాణం మీరు ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు. సో ఇది ఉత్తరం ఫేసింగ్కి సంబంధించిన టోటల్ ప్లాట్ ఇది. అండ్ మెయిన్ డోర్ కూడా మనం ఉత్తరం సెంటర్లోనే పెడుతున్నాం, అక్యురేట్ సెంటర్. ఇది మనకు వచ్చేసేసి 100% ఏంటంటే ఈశా ప్రాచికి ఉంది. సో జస్ట్ డిగ్రీస్ ఒక 10 డిగ్రీస్ టర్న్ అయిందనమాట. సో ఈశాన్యానికి తిరిగిన బిట్టిది. సో మీకు ఫ్రంట్ ఏదైతే మనం సెట్ బ్యాక్ మాట్లాడతామో ఆ సెట్ బ్యాక్ కూడా ప్రాపర్గా వచ్చింది. మనము మెయిన్ డోర్కి సంబంధించి కుడి వైపులోనే మెట్లుండాలంటాం. సో అది యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఈశాన్య మూలకు చూస్తే దగ్గరకు వచ్చేసాడు. మీరు ఇక్కడ ఈశాన్య మూలకు చూస్తే కనుక మూల నుంచి ఒక భాగం వదిలిన తర్వాత మాత్రమే మనం సంప్ అనేది ఇక్కడ నిర్మాణం చేసుకున్నాం. సో దానితో పాటుగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మెయిన్ డోర్కి సంబంధించి ఆపోజిట్లో మొత్తం ఈ సెట్ బ్యాక్ అనేది ఆల్మోస్ట్ మీకు ఒక 10 ఫీట్ మనం ఇక్కడ వదలడం జరిగింది. సో దాంతోపాటుగా మెయిన్ డోర్ అనేది మనం ఒకటే ఒక కండిషన్ ఏం చెప్తామంటే అన్నిటికంటే హైట్ ఉండాలి అని మాట్లాడతాం. సో చాలా హైట్లో ఉంది ఇది. సో దీనికి బ్యాలెన్స్డ్గా 2 విండోస్ పదం ప్రకారం మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఇందులో అసలు ప్లాన్ ఎలా వచ్చింది ఒకసారి మీకు నేను చూపిస్తాను. ఈ ప్లాన్ అనేది ఒకసారి మీరు చూడండి, మీకు అసలు సెట్ బ్యాక్స్ ఎట్లా వచ్చాయి, టోటల్ స్థలం ఎంత, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. సో మొట్టమొదటిగా చూడండి, ఇది వచ్చేసేసి ఒక ఫ్లోర్ ప్లాన్. నెక్స్ట్ ఇది వచ్చేసేసి ఇంకొక ఫ్లోర్ ప్లాన్. సో ఈ ఫ్లోర్ ప్లాన్ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ స్థలం 54 ఫీట్ల 6 ఇంచులు టోటల్ అండి ఇది. సో 54 ఫీట్ల 6 ఇంచులు 34 ఫీట్ల 6 ఇంచులు టోటల్. ఇందులో ఇది ఉత్తరం ఫేసింగ్, మీరు క్లియర్గా గమనించవచ్చు ఉత్తరం ఫేసింగ్ ఇది. సో మనం ఏం చేస్తామంటే పడమరకు టోటల్ ఖాళీ వదిలేసేసి ఇక్కడ కార్ పార్కింగ్, 2-వీలర్ పార్కింగ్స్ ఇవన్నీ మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. సో టోటల్ ఇంటికి సంబంధించినంత వరకు ఏంటంటే ఇక్కడ దీనికి సంబంధించిన సింపుల్ కొలత మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి 27 ఫీట్ 6.5 ఇంచ్ అండ్ పొడవు వచ్చేసేసి ఇది అప్రాక్సిమేట్లీ 35 ఫీట్ వరకు వస్తుంది ఇది. సో ఇది ఇంటికి ఈ బిల్డింగ్కి సంబంధించిన నిర్మాణం. ఇందులో టాయిలెట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటి వెనకాల మనం ఇక్కడ ఎక్స్టెన్షన్లో తీసుకోవడం జరిగింది. సో గమనిస్తున్నారు కదా, సో ఇంటికి సంబంధించిన వెనక భాగంలో మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ నిర్మాణం ఎలా వచ్చింది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు చూడండి మెయిన్ డోర్ ఇది. సో మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అవ్వగానే ఇదంతా హాల్. సో ఈ హాల్ నుంచి రైట్ సైడ్లోనే రిసెప్షన్ వస్తుంది, దాని తర్వాత ఎంటర్ అవుతూనే ఇది ఒక కన్సల్టేషన్ రూమ్ అవుతుంది. సో జస్ట్ ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఇదంతా కన్సల్టేషన్ రూమ్. సో 4 సెంటర్ లైన్స్ ఇక్కడ మీరు గమనిస్తే సెంటర్ టు సెంటర్ లైన్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. సో మూల ఒక భాగం వదిలేసేసి ఒక 3-4 అడుగులు వదిలేసేసి ఇదొక టాయిలెట్, ఇదొక టాయిలెట్, మధ్యలో కారిడార్ లాగా దీన్ని సెటప్ చేశారు. సో మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ చూస్తే కనుక ఇక్కడ చూడండి ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ ఎలా వచ్చింది. సో ఇది కూడా మీరు చూస్తే ఇది కూడా సేమ్ సెంటర్ డోర్, సేమ్ మళ్ళీ వెయిటింగ్ హాల్, మళ్ళీ ఇదొక రూమ్, ఇదొక కన్సల్టేషన్ రూమ్, ఇదొక కన్సల్టేషన్ రూమ్, లేదంటే ఫార్మసీ, ఫార్మసీకి సంబంధించిన స్టోర్, 4 సెంటర్ లైన్స్ ఇక్కడ కూడా ఓపెన్, సేమ్ మళ్ళీ టాయిలెట్స్ కూడా వచ్చాయి. సో ఇది రియల్ టైంలో మరి ఎలా వచ్చింది. సో మీరందరూ నేను రియల్ టైంలో నేను ఒకసారి మీకు చూపిస్తాను, మీరు చూడండి. సో నేను ఒకసారి ఇప్పుడు ఈయన అల్లూరి, మీ పేరండి అల్లూరి, అల్లూరి అంతేనా. సో ఈయన అల్లూరి గారు. సో ఈయన దగ్గరుండి మనం ఏదైతే ఈ పావించు ఒక్కొక్క దారాలని చెప్తున్నామో ఇతనికి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈయన పర్ఫెక్ట్గా ఇక్కడ దింపుతున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూస్తే అసలు ఎలా వచ్చింది మీకు అర్థమవుతుంది. సో మొట్టమొదటిగా ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ అయిపోయింది, అయిపోయిన దాన్ని ముందుగా మీకు చూపిస్తాను. సో అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు జస్ట్ ఇటుకలు పేర్చి ఉంది. ఈ రెండూ చూస్తే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈ రెండింటికి సంబంధించిన వ్యత్యాసం ఎలా ఉంటుంది, ఎలా నిర్మాణం చేస్తారు మీకు అర్థమవుతుంది. సో ఇదంతా మనకు సిట్అవుట్ అండి, ఇదంతా చూడండి, ఇదంతా మనకు సిట్అవుట్ లాగా ఒక వెయిటింగ్ హాల్ లాగా. సో ఇది మొత్తం నిర్మాణం. సో ఇక్కడ రిసెప్షన్ వస్తుంది, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది రిసెప్షన్ కౌంటర్. సో ఇది రిసెప్షన్, వాళ్ళకి సంబంధించిన ఏ స్టోరేజ్ అని ఇక్కడ పెట్టేసుకుంటారు. సో దీని తర్వాత నెక్స్ట్ సెంటర్ టు సెంటర్ అనే మాట మనం ఏదైతే చెప్తామో సెంటర్ టు సెంటర్ నెక్స్ట్ డోర్, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డోర్. ఇప్పుడు నేను బ్రహ్మస్థానం దగ్గర ఉన్నాను, ఇక్కడ నుంచి గమనిస్తే తూర్పు డోర్ వచ్చేసింది, చూస్తున్నారు కదా. నెక్స్ట్ దక్షిణం డోర్ వచ్చేసింది, నెక్స్ట్ పడమర కూడా డోర్ వచ్చేసింది, మళ్ళీ ఉత్తరం కూడా డోర్ వచ్చేసింది ఇక్కడ.
సో ఇలా మనం 4 సెంటర్స్ అనేది 100% ఓపెన్ చేయాలనేది మనం ఖచ్చితంగా చెప్తున్నాం. సో ఇది బ్రహ్మస్థానం నుంచి పైన కూడా మనకు ఒక ఫ్లోర్ ఉంది కాబట్టి ఇది ఓపెన్ చేయలేము ఇక్కడ. సో కన్సల్టేషన్ రూమ్ ఇంకోటి ఇక్కడ చూడండి ఒకసారి ఎలా వచ్చింది అనేది. ఒక హాస్పిటల్కి సంబంధించిన కన్సల్టేషన్ రూమ్ ఇది. సో అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా వచ్చేసింది. సో ఇట్లా ఇది డోర్, మళ్ళీ ఒక విండో. సో మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే మళ్ళీ నెక్స్ట్ రూమ్, ఇదంతా కూడా కన్సల్టేషన్కి సంబంధించిన ఒక పెద్ద రూమ్. సో జనరల్గా ఇలాంటి వాటిలో చాలామందికి అర్థం కానిది ఏంటంటే అసలు సెంటర్ డోర్ ఎందుకు పెడతారు ఏంటిది, చాలామందికి కారణాలు కూడా తెలియదు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసేసి మనకు ఒక చిన్న వరండా మోడల్, దీన్ని సెటప్ చేసుకోవడం జరిగింది. ఇది ఒక చిన్న వరండా అని ఒకసారి ప్లాన్స్, ఇది ఒక చిన్న వరండా. సో ఇక్కడ ఒక టాయిలెట్ ఇన్సైడ్ నుంచి తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఒక టాయిలెట్ ఇన్సైడ్, ఇక్కడ ఒక టాయిలెట్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఈ టాయిలెట్ సెటప్ ఎట్లా వచ్చింది ఇక్కడ చూడండి ఒకసారి. ఒక టాయిలెట్ తూర్పు నుంచి వచ్చి కామన్ టాయిలెట్గా సెట్ చేశాం, ఇంకొక టాయిలెట్ ఏమో లోపల నుంచి సెట్ చేశాం. సో ఇది మనం లోపల నుంచి గమనించవచ్చు. ఇప్పుడు మనం తూర్పు వైపు వెళ్తే చూపిస్తాం రండి. సో తూర్పు వైపు వెళ్తే ఇక్కడ చూడండి, ఇది మనకు టోటల్ బిల్డింగ్కి సంబంధించి అండ్ స్థలానికి సంబంధించిన ఆగ్నేయ మూల. సో ఇది ఎలా వచ్చింది ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇలా వచ్చి ఇలా ఇది ఈ ప్లేస్లో మనం ఇప్పుడు ఉన్నాం. సో ఈ ప్లేస్ ఎలా వచ్చింది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి మీరు గమనిస్తే ఇక్కడ నుంచి ఇలా వస్తే, ఇది తూర్పు ఈశాన్యం వైపు నుంచి ఇలా వస్తే ఇక్కడ నుంచి ఇది ఇప్పుడు ఖాళీ స్థలం. ఈ ఖాళీ స్థలంలో ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ వరకు స్లాబ్ తీసుకొని ఇదంతా మనం ఇది కామన్ టాయిలెట్ చేస్తున్నాం. సో మళ్ళీ ఇక్కడ ఆగ్నేయం కట్ అయింది అనే శాస్త్రం ఉండదండి. మనం అసలు ఆగ్నేయమే పెంచలేదు కాబట్టి కట్ ఎందుకు అవుతుంది. కేవలం దక్షిణం మాత్రం మనం పెంచాం, నైరుతి కానీ అక్కడ వాయువ్యం కానీ ఈశాన్యం కానీ ఏది కూడా పెంచలేదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నాం. సో నైరుతిలో కూడా మీరు గమనిస్తే ఈ నైరుతిని కూడా కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. మనకు బిల్డింగ్ మూల ఇది, ఈ మూలను మనం పెంచలేదు తగ్గించలేదు. సో కరెక్ట్గా ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో దక్షిణాన్ని మాత్రమే మనం పెంచుకున్నాం. సో ఇప్పుడు మీరు చూసిందంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్. ఒకసారి మీరు మొదటి అంతస్తు చూస్తే మీకు టోటల్ క్లారిటీ వచ్చేస్తుంది. నేను ఇప్పుడు మీకు మొదటి అంతస్తు మొత్తం చూపిస్తాను. సో చూస్తూ ఉండండి. అయితే ఇప్పుడు మనం మొదటి అంతస్తులో ఉన్నాం. సో మనకు ఏదైతే మెట్లు ఉన్నాయో సేమ్ ఫ్రంట్ మొత్తం వరండా వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఎంటర్ అయితే ఇక్కడ మీరు చూడండి, గోడ మీకు కనిపిస్తుందా? ఇదంతా గోడ. ఈ గోడ మీరు ఏదైతే చూస్తున్నారో, సో ఈ గోడ మొత్తం మనకి ఇప్పుడు మెయిన్ అవుటర్ వాల్ అన్నమాట. అయితే ఈ అవుటర్ వాల్లో ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను ఒకసారి చూడండి. సో ఇక్కడ నుంచి మీరు గమనిస్తే ఇది మెయిన్ సెంటర్ డోర్. ఇక్కడ నుంచి మీరు గమనిస్తే ఇది ఒక రౌండప్ గోడ, ఇది ఒక రౌండప్ గోడ, ఇది రౌండప్ గోడ ఇదంతా కూడా. సో ఇదంతా అవుటర్ వాల్, ఇదంతా అవుటర్ వాల్. అయితే ఇక్కడ చూడండి, ఇది మెయిన్ డోర్కి సంబంధించిన పక్క నుంచి ఇదంతా కూడా, ఇదంతా పక్క నుంచి ఇట్లా తీసుకుంటున్నాం. సో ఇందులో మనకు ఎలా వచ్చింది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో ఇది మనకు మెయిన్ వెయిటింగ్ హాల్ అయితే ఇక్కడ నుంచి మీరు గమనించండి, ఇది టోటల్ వెయిటింగ్ హాల్. మనం ఏదైతే కింద రిసెప్షన్ అనుకున్నామో సేమ్ రిసెప్షను. దాని తర్వాత ఇక్కడ వచ్చేసేసి మనం ఏదైతే ఒక కన్సల్టేషన్ రూమ్ అనుకున్నాం అది. మళ్ళీ ఇక్కడ వచ్చేసేసి ఇది పెద్ద కన్సల్టేషన్ రూమ్ కింద ఉంది. పైన వచ్చేసేసి రెండు ఉన్నాయి ఇక్కడ, ఇది ఒక కన్సల్టేషన్ రూమ్, ఇది ఒక కన్సల్టేషన్ రూమ్. అయితే టాయిలెట్ ఎక్స్టెన్షన్ ఎలా జరిగింది ఇక్కడ చూడండి లైవ్లో. ఈ మూల నుంచి మనం 4 అడుగులు కట్ చేసి కేవలం దక్షిణం మాత్రమే మనం ఇక్కడ పెంచడం జరిగింది. సో ఇది ఒక కామన్ టాయిలెట్ లాగా వస్తుంది, ఇది మనకు ఒక కామన్ టాయిలెట్ లాగా ఇది వస్తుంది. అయితే ఈ టాయిలెట్ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ నుంచి ఒక 3-4 అడుగులు వదిలేసేసి అక్కడ నుంచి ఈ విధంగా ఎక్స్టెన్షన్ చేసి ఇక్కడ చూడండి, ఇది నైరుతి మూల దూర్సి, ఇది నైరుతి మూల. ఈ నైరుతి మూల నుంచి ఇది కూడా కట్ చేసి కేవలం దక్షిణ మధ్యస్థానం మాత్రమే పెంచి ఇక్కడ ఒక టాయిలెట్ అక్కడ ఒక టాయిలెట్ మనం నిర్మాణం చేస్తున్నాం. సో ఈ నిర్మాణానికి సంబంధించి మనం 100% యాజ్ పర్ రూల్స్ ప్రకారం మండూక వాస్తు పురుష మండలి ప్రకారం ఈ నిర్మాణాన్ని మనం చేస్తున్నాం. సో వీటికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.